అసలు శుక్రవారం రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి? అందులో ఏమో ప్రత్యేకించి ఐశ్వర్య లక్ష్మీ పూజ అంటే ఐశ్వర్య లక్ష్మి అంటే ఆవిడ మీరు ఐశ్వర్య లక్ష్మి అని ఒక ఆవిడగా చూడకండి. లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి ధనలక్ష్మిగా భావించండి. ఈ లక్ష్మీ పూజను శుక్రవారమే ఎందుకు చెయ్యాలి అంటే ఒకనొక సమయంలో శాపవశాత్తు లేదా వరం అనుకోండి, భృగు మహర్షికి అదో వరం లేదా శాపం, దాని వశాత్తు మహాలక్ష్మి అమ్మవారు భృగు మహర్షికి కుమార్తెగా జన్మించారు. అందుకనే ఆవిడ్ని భార్గవి అన్నారు, భృగుపుత్రి భార్గవి అన్నారు. లక్ష్మీదేవే కాకుండా ఆ భృగు మహర్షికి ఇంకొక కుమారుడు ఉన్నాడు, ఆయన్ని శుక్రుడు అని పిలుస్తారు. మన శుక్రవారానికి అధిపతి అయినటువంటి శుక్రుడు, ఈయన్నే శుక్రాచార్యుడు రాక్షసులందరికీ గురువు అని కూడా చెప్తూ ఉంటారు. భృగు కుమార్తె భార్గవి అయ్యింది కాబట్టి భృగు కుమారుడు కూడా భృగువే అని పిలువబడ్డాడు. అందుగురించే శుక్రవారాన్ని మనం శాస్త్రంలో చెప్పుకుంటూ భృగువాసరే అని పిలుస్తాం. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వారం ఎందుకు ఈ భృగువారం అయిందయ్యా అంటే, ఆడపిల్లకి పెళ్ళైనా అత్తారింటికి వెళ్ళిపోయినా పిల్లలు పుట్టినా ఆ పిల్లలకి పెళ్ళిళ్ళైపోయినా వాళ్ళకి కొడుకులు అంటే ఈవిడికి మనవళ్ళు పుట్టినా ముని మనవళ్ళు పుట్టినా పుట్టింట మీద ప్రేమ ఇసుమంతా కూడా తగ్గుతాడు ఆడపిల్లకి. పుట్టింటి వాళ్ళు అనగానే నా అనేటటువంటి భావన ఉంటుందన్నమాట. ఎంత సొంతిళ్ళు కొడుకులు కూతుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నా అందులో ప్రత్యేకించి లక్ష్మీదేవి కూడా ఆడపిల్లే కదమ్మా. ఆవిడికి విష్ణుమూర్తితో వివాహమైనా కూడా ఆవిడ ఆడపిల్లే కదా, కాబట్టి పుట్టింటి మీద ధ్యాస అలాగే ఉంటుంది ఆవిడకి. అందుకని భృగు మహర్షి అన్న తండ్రి అన్న తన తోబుట్టినటువంటి భృగువు శుక్రుడు అన్న ఆవిడకి ఇష్టం. అందుగురించే లక్ష్మీదేవికి శుక్రవారం అంటే సోదరుడి వారం కాబట్టి ఆవిడకి ఇష్టం. ఈ ఐశ్వర్య లక్ష్మీ దీపారాధన ఎలా చేయాలో తెలుసుకుందాం. ఐశ్వర్యం రావాలంటే శుక్రవారం కదా గడపలకి పసుపు రాసేసుకున్నారు కదా, కుంకుమ బొట్లు పెట్టేసుకున్నారు కదా, మీ కాళ్ళకి పసుపు రాసేసుకున్నారు కదా, జల్లో పూలు చేతులకు గాజులు పాపిటింద బొట్టు పెట్టేసుకున్నారు కదా, చక్కగా మనం పూజలో అడుగు పెట్టేద్దాం. ముందుగా ఈ పూజకు కావాల్సినటువంటి వస్తువుల్లో పసుపు, తరువాత కుంకుమ, కాస్త తడుపుకున్నటువంటి గంధము, అక్షంతలు, అగరువత్తులు, దీపారాధనకు అగ్గిపెట్టి, హారతి ఇవ్వడానికి హారతి కర్పూరం, ఏకహారతి. చక్కగా మనం ఈ ఏకహారతితో మొదటి నుంచి చివరి వరకు చేసుకుంటాం కాబట్టి ఏకహారతిలో ఒక రెండు కలిపినటువంటి ఒక వత్తి వేసి కాస్త నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవడం. అదేవిధంగా గంట కొట్టాలి కదా, గంట కొట్టకుండా పూజ కాదు, ఆడవాళ్ళు గంట కొట్టకూడదు అనేటటువంటి వాదనే తప్పు. అసలు గంట కొట్టకపోతే ఎలాగా పూజ పూర్తి కాదు, కాబట్టి అవి ఏం నమ్మకండి మీరు. అదేవిధంగా మనకి పూజకి పూలు, ఈరోజు లక్ష్మీ అనుగ్రహం కోసమని తామర పూలు, అదేవిధంగా కలువు పూలు అన్నీ తీసుకొచ్చాము. మీరు కూడా వీలైతే దొరికితే చేసుకోండి, లేదు నమస్కారం చేసుకుందరు కానీ మామూలు పూలతో పూజ చేద్దరు కానీ. ఆచమన సామగ్రి అంటే ఏమీ లేదు, ఒక స్పూన్ ఉంటుంది, ఒక చెంచా ఉంటుంది, దీన్ని ఉద్ధరిణ అంటారు. అదేవిధంగా ఒకటేమో పంచపాత్ర అంటారు, దీన్ని ఒక గ్లాసు సగం నీళ్లు దాంట్లో. ఈ ఉద్ధరణ ఎప్పుడు కూడా ఆ గ్లాసులోనే ఉంటుంది పంచపాత్రలో. దాని పక్కన మనం నీళ్లు వదిలిపెట్టుకోవడానికి ఒక హరివేణం అంటారు, ఒక ప్లేటు. తర్వాత కలశ పూజకి ఒక చెంబు. ఇవన్నీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానయ్యా అంటే లక్ష్మీ పూజకి ఇవన్నీ కూడా శుభ్రంగా ఏ రోజుకు ఆ రోజు మీరు తోముకుని పెట్టుకుంటారని. అదేవిధంగా నైవేద్యానికి బెల్లం ముక్క చక్కగా. అదేవిధంగా దీపారాధన సామగ్రి, దీపారాధన కుందులు, వత్తులు, మూడు వత్తులు చక్కగా ఒకటేమో మధ్యలో వేసాను, ఇందులో మీరు కావాలంటే తూర్పు వేసుకోవచ్చు, ఒకటి ఈశాన్యానికి ఒకటి ఉత్తరానికి వేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ప్రధాన దీపం, ఇది ఐశ్వర్య దీపం అంటారన్నమాట దీన్ని. ఈ ఐశ్వర్య దీపంలో కూడా మధ్యలో ఒక వత్తి వేసాను. ఇలాంటివే పెట్టుకోవాలేమో అని మీరు అనుకోవద్దు, మట్టి ప్రమిదలో చేసినా మీకు అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కాస్త బాగా బాగుంటాయి కదా అని నేను పట్టుకొచ్చాను అన్నమాట. అదేవిధంగా ఇంకో రెండు వత్తులు మొత్తం ఇదిగో ఈ వత్తులు అన్నమాట. ఇక కలువు పూలు తెచ్చుకున్నాం. అదేవిధంగా తాంబూలం, తమలపాకు, అందులోకి రెండు ఖర్జూరం పళ్ళు పెట్టాను, రెండు వక్కలు పెట్టాను. అగరవత్తులు గుచ్చుకోవడానికి ఒక స్టాండ్ ఒకటి పెట్టుకున్నాను, ఎందుకంటే అగరవత్తుల స్టాండ్గా అరటిపళ్ళు వాడకండి. ఒకవేళ అరటిపళ్ళు వాడినా కూడా మీరు మళ్ళీ నైవేద్యానికి పనికిరావు. అదేవిధంగా ప్రసాదానికి నైవేద్యానికి పళ్ళు తెచ్చుకున్నాను, చక్కగా పూలతో అలంకరణ చేశాను. ఈ పూలన్నీ కూడా చక్కగా మనం అలంకరణ చేసుకున్నాం. ముందుగా మనం ఇది ఇంకోటి ఏంటంటే ఇది చక్కగా మీరు ఇది అతి ముఖ్యమైనటువంటిది. వంటగదిలో మసిగుడ్డ ఎంత ముఖ్యమో అదేవిధంగా చేతులు తుడుచుకోవడానికి చేతి కింద బట్ట పూజ దగ్గర అంత ముఖ్యం. ఆచమనం చేసి ఇలా చేతులు తుడుచుకోవాలన్నా,
ఏదైనా గబుకు నూనె ముట్టుకున్నప్పుడు చేతి తుడుచుకోవాలి, ఇది పెట్టుకోవాలి, ఇలా బట్టలకి పాము వేసుకోకూడదమ్మా, అర్థమైందా? మళ్ళీ వదలవు, చక్కగా అలా పెట్టుకోండి. పెట్టుకున్నారు కదా, ముందు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఆచమనంతో మొదలు పెట్టాలి. మీకు ఆచమనం తెలుసుగా, అయినా మళ్ళీ చెప్తాను, ముందు బొటన వేలిని పెట్టాలి ఇలాగా, తర్వాత ఈ వేలితో నొక్కి పట్టాలి, చూపుడు వేలితో నొక్కి పట్టాలి, మధ్యలో కాస్త గుంట వస్తుంది, ఈ గుంటలో నీళ్ళు పక్క నుంచి కారిపోకూడదు గుర్తుంచుకోండి. చక్కగా ఉద్ధరిణితో ఒక స్పూన్ నీళ్ళు అలా వేసుకోండి, ఒక చెంచా నీళ్ళు వేసుకోండి. వేసుకుని ఆడవాళ్ళు ఎక్కువగా చేసుకుంటున్నారు కాబట్టి కేశవాయ నమః అనుకుని చప్పుడు చేయకుండా తాగండి. ఈ కింద పెద్దంతో లోపలికి తాగి మింగాలి, వాటిని సప్పరించకూడదు, కాసేపు నోట్లో పెట్టుకుని. ఇవే పంచదార నీళ్ళు కాదుగా, ఆచమన నీళ్ళు, అందుకు నోట్లో అలా వేసుకొని మింగేసేయాలి. మగవాళ్ళైతే ఓం కేశవాయ నమః. మళ్ళీ చక్కగా ఉద్ధరణితో నీళ్లు అలా వేసుకోండి. మళ్ళీ చెప్పండి ఓం నారాయణాయ నమః. ఆడవాళ్ళైతే నమః, మగవాళ్ళైతే స్వాహ. అదేవిధంగా మళ్ళీ ఒక ఉద్ధరణ నీళ్లు వేసుకోండి, చక్కగా పట్టుకోండి అలాగా. మళ్ళీ మగవాళ్ళైతే మాధవాయ స్వాహ, ఆడవాళ్ళైతే మాధవాయ నమః. పుచ్చేసుకోండి నెమ్మదిగా. అయిపోయిందా? ఒక చుక్క నీళ్లు వేసుకుని చక్కగా ఈ ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. వదిలిపెట్టేసేసి ఈ బట్టకి చేదును తుడిచేసుకోండి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. చెప్పండి ఓం శ్రీకృష్ణాయ నమః. మళ్ళీ చెప్పండి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నమస్కారం ఎప్పుడూ కూడా ఈ బొటన వేలికి ఉంటాయి కదా ముడుసులు అంటారు వీటిని, ఈ రెండింటిని, ఇవి రెండు దండం పెట్టినప్పుడు ఇక్కడ తగలాలట. అందుకనే దండం ఇలా పెడితే ఇలా పెట్టాలి, ఎప్పుడు దేవతలకు నమస్కారం అనేటటువంటిది ఇలా పెట్టాలి. అదే వెంకటేశ్వర స్వామికి ఎప్పుడన్నా చేసుకుంటే ఏడుకొండలవాడా వెంకటరమణ అంటే గోవిందా అని ఇలా రెండు చేతులు పైకెత్తాలట. మామూలుగా దేవతకు నమస్కారం చేసినప్పుడు ఇలా నమస్కారం చేయాలట. అదేవిధంగా గురువులకి వాళ్ళకి నమస్కారం చేసినప్పుడు చక్కగా హృదయం కంటే పైన పెట్టి చేయాలట. మన స్నేహితులు ఉంటారు, మన ఈడు వాళ్ళు నమస్తే అండి అన్న, నమస్తే అన్నప్పుడు ఇలా పెట్టి చేయొచ్చు. ఇంకా బాకులు నమస్తే అన్న అనొచ్చు అన్నమాట. చక్కగా ఇన్ని రకాలు ఉన్నాయి నమస్తేలో. మనం ఇప్పుడు పూజ చేస్తున్నాం కాబట్టి చేయాలి, ఇలా చేసే నమస్కారం కాదు, ఇలా చేసేటటువంటి నమస్కారం. ఇప్పుడు చక్కగా మనం చేయాల్సిన పని ఏంటయ్యా అంటే ఆచమనం చేసేసాం కాబట్టి ఈ ఏకహారతి పైన పెట్టుకుని దీనికి గంధం బొట్టు కుంకుమ బొట్టు అలంకరణ చేసుకోవాలి. చేసుకున్నారు కదా గంధం బొట్టు కుంకుమ బొట్టు. అదేవిధంగా ఈ దీపాలకి చక్కగా మూడు వైపులా గంధం బొట్టు, మూడు వైపులా కుంకుమ బొట్టు అలంకరణ. మళ్ళీ ఈ దీపానికి కూడా మూడు వైపులా గంధం బొట్టు, మూడు వైపులా కుంకుమ బొట్టు. చేసుకున్నారు కదా, అలా చేసుకోండి. చేతిని ఈ బట్ట ఉంది కదా బట్టకి జాగ్రత్తగా అలా తుడిచేసుకోండి. తుడిచేసిన తర్వాత ఈ ఏకహారతిని అగ్గిపెట్టితో వెలిగించండి. మనం అగ్గి పుల్లతో దీపాలని వెలిగించకూడదు, ఈ ఏకహారతిని వెలిగించుకోవాలి. అలా అనాలి, అలా పెట్టి నెమ్మదిగా వెలిగించి దీన్ని జాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఇలా ఇలా ఆర్పేసేసి ఒక నిమిషం ఆరిందా లేదా చూసుకుని అవసరమైతే ఒక నీళ్ల చుక్క దీని మీద వేసేసి ఆరిపోయింది అని తెలిసిన తర్వాత దూరంగా పారేయాలి. అగ్ని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీపారాధన విషయంలోనూ అగ్గి పెట్టి పక్కన పెట్టేసాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏకహారతలో కాస్త నూనె వేసుకున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకి ఈ ఏకహారతతో పని ఉంది, అయిపోలేదు కాబట్టి చక్కగా ముందు ఈ చిన్న దీపం వెలిగించుకోవాలి. దీన్ని నిత్య దీపం అంటారన్నమాట. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినిన యోజితం ప్రియం గృహాణం మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఈ ఏకహారతిని దూరంగా పెట్టుకుని బట్టలకి దూరంగా మనకు లాస్ట్ వరకు కావాలి, హారతి అయ్యేంత వరకు అది అలా వెలుగుతూనే ఉండాలి. కాస్త నూనె వేసి వదిలేసేయండి. అయింది కదా, ఈ దీపానికి నమస్కారం చేసుకుని ఒక రెండు అక్షతలు ఒక పుష్పం తీసుకుని ఈ దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకుని గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం
చాలామంది అనుకుంటున్నారు చిత్రావురి గారు మంత్రాలు చదువుతున్నారు కానీ మనం కూడా మంత్రాలే చదవాలేమో, మంత్రాలు చదవకుండా చేసుకోకూడదేమో అనుకుంటున్నారు. అందుగురించే నేను స్త్రీ సూక్త విధానంగా కానీ పురుష సూక్త విధానం కానీ చేయించట్లేదు. ఎందుకంటే అయ్యో ఇన్ని మంత్రాలు చదవాలి మనం చేయలేము అనుకుంటారు. ఈ పూజా విధానం మీకు నేర్పాలి, అదే నా లక్ష్యం. అంతే తప్ప మంత్రాలని మీకు నేర్పాలని కాదు. అందుకని చెప్పి నేను మామూలుగా మనకు ఏ పూజ అవసరమో ఆ పూజే చేయిస్తున్నాను. కాబట్టి నేను చదివే మంత్రాలని కూడా మీరు చదవలేదని మీరేం బాధపడద్దు. అవసరమైనవి నేను చెప్పిస్తాను, అవి నేర్చుకుంటే సరిపోతుంది అన్నమాట. రెండే సాక్షతలు వేసి నమస్కారం చేసుకోండి దీపం దగ్గర. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః హరి ఓం. తర్వాత ఈ మూడు వేళ్ళుతోటి కూడా ఎప్పుడైనా అక్షతలు మీరు తీసుకున్నప్పుడు చేయి శుభ్రంగా తురు చేసుకుని ఈ మూడు వేళ్ళ దగ్గరికి ఇలా పెట్టేసి ఈ వేళ్ళు వదలకుండా ఎన్ని అక్షతలు వస్తాయి అని తీసుకోండి. ఎన్ని వస్తాయి? రెండు గింజలు వస్తాయి, అంతే కదా. ఉన్నాయి కదా అని చెప్పి గుప్పెళ్ళినండా పట్టేసి గుప్పేయాల్సిన పనేమీ లేదు. అక్షతలు ఎంత తక్కువగా వాడితే అంత ఐశ్వర్యం అట. అసలు పూలు ఎక్కువ వాడాలి పూజలో. పూలతో పూజ చేస్తూ ఉంటే దేవుడికి హాయిగా ఉండదు, అక్షతలతో వేస్తూ ఉంటే ఆయన గుచ్చుకుంటూ ఉంటాయి అక్షతలు. అందుకని అక్షతలు తక్కువ పూలు ఎక్కువగా వాడడానికి ప్రయత్నం చేయండి. ఈ ఇలా పట్టుకున్నారు అక్షతలు, ఈ అరచేయి ఎడమ అరచేయి ఇలా పెట్టండి. ఆడవాళ్ళందరూ కుడి మోచే అందులో ఇలా పెట్టండి. ఓం అనుకోండి, అలా ఓం అనుకుని ఈ అక్షతల్ని ఎడమ వైపు నుంచి వెనక్కి వెయ్యాలి. మనం కూర్చున్నప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కుడివైపున దేవతలు ఉంటారు అని పెద్దలు చెప్తారంటే మన పాజిటివ్ ఎనర్జీ మొత్తం కుడివైపు ఉంటుంది. ఎడమ వైపున రాక్షసులు ఉంటారు, అంటే మన నెగిటివ్ ఎనర్జీ అంతా అటు సైడ్ ఉంటుంది, నెగిటివ్ అంతా ఉంటుందన్నమాట. అందుకని మనం ఏం చేయాలి, మన యొక్క మంచి ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని మన దగ్గర ఉంచుకుని నెగిటివ్ ఎనర్జీని ఎడమ వైపు ఉంటుంది దాన్ని తోలేసేయాలి, పారద్రోలాలి. అందుకునే మన పెద్దలు ఏం చెప్తారు, దీన్ని కుడి అన్నారు దీన్ని ఎడమ అన్నారు. ఎడమ అంటే ఎడంగా ఉండు, కొంచెం ఎడంగా ఉండు, దగ్గరికి రాకు అంటే దూరం దూరం అని, ఎడమ వైపు దూరం అని అర్థం. ఎడమ అంటే దూరం, కుడి అంటే కూడి ఉండడం. కూడి ఉన్నారు అన్నదమ్ములు, కూడి ఉన్నారంటే ఒక చోట దగ్గరగా ఉన్నారని. కుడి కాబట్టి ఇది కూడి ఉంటుంది, ఎడమ కాబట్టి ఇది ఎడంగా ఉంటుంది. అందుకని రెండు అక్షతలు తీసుకుని ఓం అనుకుని ఈ ఎడమ వైపు నుంచి అలా వెనక్కి వేసేసారంటే రాక్షసులు వెళ్ళిపోతారు, దేవతలు మనతో ఉంటారు. పొరపాటున ఇలా అని కుడివైపు వేసేసారనుకోండి దేవతలు పారిపోతారు, రాక్షసులు మీ దేవత పూజ చేయిస్తారు. మీరు చేయించడం కదా, వాళ్ళే చేసేస్తారు మిమ్మల్ని పక్కకు తోసేసి. అందుకని దేవతలే మనకు కావాలి కదమ్మా, అందుకని ఎడమ వైపుకి వేసేసి నమస్కారం చేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. మళ్ళీ మూడు వేళ్లతోటి ఆ ముక్కు అలా పట్టుకుని చక్కగా ఎడంచేయి కింద ఎప్పుడు ఇలా తగలాలన్నమాట. అలా పెట్టుకుని ఓం అనుకోండి చాలు. ఓం భూ అని చెప్పి వినండి, స్పష్టంగా చెప్తాను. క్రిస్టల్ క్లియర్ అంటారు కదా, అంత స్పష్టంగా మీకు అర్థం అవడం కోసం సాగదీసి చెప్తా. ఓం ఓం భూ ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్సువరోం. మమ అనుకుని నమస్కారం చేసుకోండి. యజమానస్యోపాత దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య. నేను చెప్పేది జాగ్రత్తగా మనసుతో వినండి, భక్తిగా చెయ్యండి, ఐశ్వర్యాన్ని పొందండి. మమ అనుకోండి, ఉపాత దురుదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణదిక్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి శ్రీశైలానికి వాయువ్య ప్రదేశం అని చెప్పుకుంటున్నా. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ, గుంటూరు పైనుంచి అంతా ఆ శ్రీకాకుళం వాటి సైడ్ మొత్తం ఈశాన్య ప్రదేశం అంటారు. కాబట్టి శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని చెప్పుకోండి. ఆ నెల్లూరుని వాటిని ఏమంటారంటే, ఆ ప్రకాశం జిల్లాని ఆ నెల్లూరుని వాటిని శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే అంటారన్నమాట. కాబట్టి మీరు శ్రీశైలానికి ఏ దిక్కున ఉన్నారో ఆ దిక్కు పేరు చెప్పుకోండి. రెండు నదులు ఏవైతే పెద్ద ఉన్నాయో, ఏ రెండు నదుల మధ్యలో మీరు ఉన్నారో ఆ నదుల పేర్లు చెప్పుకోండి. నేనైతే పైన గోదావరి కింద కృష్ణ రెండింటి మధ్యలో ఉన్నాను. కాబట్టి కృష్ణ గోదావరియోహ మధ్య ప్రదేశే లక్ష్మీ నివాస గృహే అనుకోండి. అంటే లక్ష్మీదేవి ఎక్కడ మీ ఇంట్లో ఉండాలి కదా,
లక్ష్మీ నివాస గృహే. ఇప్పటికే వచ్చేసింది ఆవిడ కూర్చుంది కాబట్టి చెప్పండి, లక్ష్మీ నివాస గృహే అని చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకోండి. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేనా, మనది చాంద్రమానం. ఎవరైనా తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు స్వామీజీలు వచ్చి ఇక్కడికి చెప్తావే అని నమ్మకండి, వాళ్ళు చెప్పే పరిహారాలు పాటించకండి. వాళ్ళది సౌరమానం, మనది చాంద్రమానం. మనం చాంద్రమానం ఫాలో అవుతాం కాబట్టి మన వాళ్ళు తెలుగు వాళ్ళు చెప్పేవి వినండి. మన భాష వచ్చి రారు వాళ్ళు చెప్పేవి అసలు వినద్దు మీరు. అలాంటివి పాటిస్తే లేనిపోని ప్రమాదాలను తెచ్చుకున్నట్టే. మనది చాంద్రమానమే. స్వస్తి శ్రీ చాంద్రమానేనా ప్రభవాది షష్ఠీ సంవత్సరాణ మధ్యే విశేషత శ్రీ హేమలంబి నామ సంవత్సరే. హేమలంబి కాదు, హేమలంబి. హేమ అంటే బంగారం, బంగారం హేమ అంటే, లంబి అంటే తోరణం, ఇంటికి బంగారు తోరణం కాబట్టి హేమలంబి అన్నారు. హేమలంబి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే అష్టమ్యాం తిథౌ వాసరః వాసరస్తు. శుక్రవారం భృగువాసరే. ఈ పూజని మీరు రాత్రిపూట చూస్తున్నారు, రాత్రిపూట చూస్తుంటే 7 గంటలకి ఈవేళ అష్టమి భృగువాసరే సంకల్పం చెప్పుకోవాలి. మధ్యాహ్నం 12:30కి చూస్తున్నారు అనుకోండి ఈ ప్రోగ్రామ్ని, నవమ్యాం తిథౌ స్థిరవాసరే అని చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రాత్రి చేస్తున్నాం కదా, అష్టమ్యాం తిథౌ వాసరః వాసరస్తు భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయే వంగణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్. మీ గోత్రం చెప్పుకోండి. గోత్రస్య ముందు యజమాని పేరు చెప్పాలి, భర్తల పేరు చెప్పండి. నామధేయస్య ధర్మపత్ని అనుకోండి, తర్వాత ఆడవాళ్ళ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య అనుకోండి, పిల్లల పేర్లు చెప్పండి. తల్లిదండ్రులు మీతోటే ఉంటుంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. మీరు ఒకళ్ళే ఉంటున్నారు అనుకోండి, పాపం భర్త లేనటువంటి స్త్రీలు కానీ లేదా భార్య లేనటువంటి పురుషులు కానీ చేసుకుంటున్నారనుకోండి పూజ. గోత్రస్య నామధేయస్య గోత్రం చెప్పుకోవడం, మీ పేరు చెప్పుకోవడం, పిల్లలుంటే సహకుటుంబస్య అనుకోవడం, వాళ్ళ పేరు చెప్పడం. సహకుటుంబస్య అనుకు నమస్కారం చేసుకు చెప్పండి. మమ క్షేమ, చాలా జాగ్రత్తగా చెప్పాలి ఇది. స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుహు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే స్థిత అష్టదరిద్ర పీడా నివారణ సిద్ధ్యర్థం అష్టైశ్వర్య భోగభాగ్య అభివృద్ధి సిద్ధ్యర్థం సకల శ్రేయః కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ ఐశ్వర్యలక్ష్మీ దీప ఆరాధనం అహం కరిష్యే. చక్కగా ఈ స్పూన్తో నీళ్ళు తీసుకుని ఉద్ధరిణితోటి చేతిలో వేసుకుని అలా వదిలిపెట్టి ఇక్కడ ప్లేట్లో కరిష్యే చేశారా, చేయి శుభ్రంగా తుడిచేసుకుని ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని కలశ పూజ చేయాలి. కలశ పూజ చేయాలంటే దాని కింద కాసిన అక్షతలు వేసి కలశానికి దాని మీద కలశం పెట్టుకో, లేకపోతే ఒక తమలపాకైనా వెయ్యాలి, ఒక మామిడాకైనా వెయ్యాలి. కలసే ఇప్పుడు దీనికి గంధం బొట్టు కుంకుమ బొట్టు అలంకరణ చేయండి. మూడు వైపులు చాలామంది అలవాటు ఏంటంటే ఇలా బొట్టు పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా గిరగిరగిరగిర తిప్పి ఏం బొంగరంగా తిప్పడానికి అలా ఉంచండి. దాన్ని అలా ఉంచి చక్కగా మీరే తిరగండి. దాని చుట్టూ కావాలంటే మూడు వైపుల అలా బొట్టు పెట్టండి. కలసే గంధ కుంకుమాన్ అలా పెట్టేసేయండి, చక్కగా అలా పెట్టేసేయండి. పెట్టేశారా అదే చేయండి, పైన ఉండిపోయింది కదా బట్టకు రాసేయడం ఎందుకు. ఈ కుంకాన్ని చక్కగా దీనికే మూడు చోట్ల అలా గీసేయండి, అలా రాసేసేయండి. ఇప్పుడు చేయి తుడి చేసుకోండి, రెండు అక్షతలు తీసుకోండి. అక్షతలు వేయండి, అక్షతను క్షిప్య ఒక పుష్పం తీసుకోండి, పుష్పం అందులో వేయండి. చక్కగా తమలపాకు ఉంటే వేయండి, లేకపోయినా పుష్పం వేశారు కాబట్టి తగువేం లేదు. అలా వేసి పైన అలా చెయ్యి వేసి ఆ చెయ్యి మీద ఎడం చెయ్యి కూడా వేసి అలా పట్టుకోండి. ఓం అసునీతే నమస్కారం చేసుకోండి కలశానికి. కలశస్యముఖే విష్ణు కంఠేర్ద్రసమాశ్రిత మూలే తత్రస్థితౌ బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృతః కుక్షౌతు సాగర సర్వే సప్త ద్వీపావసుంధర ఋగ్వేదోధైజుర్వేద సామవేదో హ్యతర్వణ అంగైసీత సర్వే కలశాంబుసమాశ్రితాః ఆ కలశే ఏ సుధావతి పవిత్రే పరిశిచ్యతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే.
ఆ పోవాయి దగం సర్వం ఈ మూడు వేలుతోటి తమలపాకు నిలబడి నీళ్లలో ఓమ్మని రాయండి. గంగే చెయ్యము నే చెయ్యవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అలా నీళ్లలో అలా తమలపాకు చక్కగా పూజా ద్రవ్యాలు అంటి మీద కూడా నీళ్లు చేసేయండి. కలసోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అలా చక్కగా ఈ పుష్పం మీద చల్లి మిమి చల్లుకోండి. దేవం సంప్రోక్ష్య ఆత్మానం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా చల్లేసేయండి. అలాగా సభానాం సంప్రోక్ష్య తామలపాకు అలా పెట్టేసి రెండు అక్షతలు మళ్ళీ ఒక పుష్పం తీసుకుని చక్కగా ఇక్కడ ఏదైతే ఐశ్వర్యలక్ష్మీ దీపం ఉందో ఆ దీపం దగ్గర అక్షతలు వేసి పుష్పం అలా అలంకరించండి. ఐశ్వర్యలక్ష్మీ దేవతాయే నమో నమః ధ్యాయామి. చక్కగా ఈ ఏకహారతి ఉంది కదా, ఏకహారతితోటి జాగ్రత్తగా ఈ మూడు ఒత్తుల్ని వెలిగించాలి. అది వెలిగించడానికి ముందు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే మనం ఎంత ఘనంగా చేసామన్నది కాదమ్మా, ఎంత భక్తిగా చేసామనేదే ముఖ్యం. మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్తారు కదా, ఎవరే అబ్బాయి నువ్వు ఘనంగా చేసే ఉపయోగం లేదురా, భక్తిగా చెయ్యంటారా. భక్తి లోపం ఉంటే మీరు ఎంత ఘనంగా చేసినా దానికి ఫలితం ఉండదు. మనం చేసేటటువంటి ఈ లక్ష్మీ పూజ కార్యక్రమం ప్రదోష సమయం అంటారు. ఈ ప్రదోష సమయంలో ఈ సమయంలో దీపారాధన చేసేయాలి. మరి అర్ధరాత్రి 2 గంటలకు 2 గంటలకు కాదు, ప్రదోష సమయం అంటే సాయంత్రం 6:30 దగ్గర నుంచి 8:30 లోపల ఉండేటటువంటి దాన్ని ప్రదోష కాలం అంటారు. దోషము అంటే చీకటి, సంస్కృతంలో పాపం అని కాదు, దోషం అంటే చీకటి అని అర్థం ఉంది. ప్రదోషము అంటే దోషానికి ముందు అని, బాగా చీకటి పడే సమయానికి ముందు, కారు చీకట్ల కంటే ముందు కాలాన్ని ప్రదోష కాలం అంటారు. కాబట్టి ఇప్పుడు మనం దీపారాధన చేసేటువంటి సమయం ఇది, కరెక్ట్ సమయం అన్నమాట. అందుకనే చక్కగా భక్తిగా ఈ ప్రదోష సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో గంట ఎడం చేత్తో అలా పట్టుకోండి. ఇది ఇలా కొడుతూ ఉండాలి, ఇది వెలిగించాలి. ఇది కొట్టం మనిషి ఇది ఇలా పడి, ఇది కొడుతున్నప్పుడు ఇది కూడా ఇలా ఇలా తిప్పే అనుకో మొత్తం మీద పడతాయి. అందుకని జాగ్రత్తగా అలవాటు చేసి ఎడం చేత్తో గంట ఇలా కొడుతున్నప్పుడు ఇది కదలకూడదు, అలాగే ఉండాలన్నమాట. ఇది చాలా టెక్నిక్, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది కొడుతుంటే ఇది కూడా కదిపేస్తారు కొంతమంది, అలా కదపకండి. ఓం తైలం త్రివర్తి సంయుక్తం వహినా యోజితం ప్రియం గృహాణం మంగళం దీపం త్రైలోక్య దివిరాపహ. ఇది ఒక దీపం, ఇది ఏకహార దూరంగా పెట్టేసుకోండి. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నర కాతు ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. చక్కగా మనం తామరపూలు కలువుపూలు తెచ్చుకున్నాం ఈవేళ, చక్కగా అక్కడ వేసేసి ఈ పుష్పాన్ని చక్కగా అలంకరించండి. ఓం రెండేసి అక్షతలు మీరు చేయాల్సిన పని ఏంటంటే దీపాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. ఓం ఐశ్వర్యలక్ష్మీ దీపదేవతాయైన మోనమ ఎడం చేయప్పుడు కుడి చేతి మీద ఇలాగే ఉండాలి. ధ్యాయామి ఓం ఐశ్వర్యలక్ష్మీ దేవతాయైన మోనమ ఆవాహయామి. ఓ పుష్పం తీసుకోండి. ఓం ఐశ్వర్యలక్ష్మీ దేవతాయైన మోనమ ఆసనార్థం పుష్పం సమర్పయామి. 3 సార్లు తమలపాకుతో ఇక్కడ నీళ్లు చూపించి ఈ ప్లేట్లో వదిలిపెట్టిన ఐశ్వర్యలక్ష్మీ దేవతాయైన మోనమ పాదయో పాద్యం సమర్పయామి. ఓం మీరు కూడా చెప్పండి, ఓం ఐశ్వర్యలక్ష్మీ దేవతాయైన మోనమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం ఐశ్వర్యలక్ష్మీ దేవతాయైన మోనమ ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం ఐశ్వర్యలక్ష్మీ దేవతాయైన మోనమ శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం ఐశ్వర్యలక్ష్మీ దేవతాయైన మోనమ స్నానానంతరం అలా చూపించి ఈ ప్లేట్లో వదిలిపెట్టిన శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ఐశ్వర్యలక్ష్మీ దేవతాయైన మోనమ వస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఒక పుష్పం అలంకరించండి. ఓం ఐశ్వర్యలక్ష్మీ దేవతాయైన మోనమ కంచుకార్థం అంటే జాకెట్ ముక్క అన్నమాట. బట్టలు పెట్టాడు ఒక చీర, జాకెట్ ముక్క పెడతాం కదా, ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి. మన వాళ్ళకుంటే అలవాటు ఏంటి అంటే ఎవరన్నా మన ఇంటికి వచ్చారు మొత్తం ఏదో బొట్టు పెట్టి ఒక జాకెట్ ముక్క చేతిలో పెడతారు. ఒక జాకెట్ ముక్క ఎప్పుడూ పెట్టకూడదు, ఏకవస్త్రం పెట్టకూడదు, 2 జాకెట్ ముక్కలు పెట్టాల్సిందే. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక వస్త్రం పెట్టకూడదు. ఒక జాకెట్ ముక్క పెట్టడం కాదు, 2 జాకెట్ ముక్కలు ఉంటేనే వస్త్రద్వయం అంటారు శాస్త్రంలో. ఏకవస్త్రం తుభ్యమహం సంప్రదతే నమమ అనకూడదు, వస్త్రద్వయం తుభ్యమహం సంప్రదతే నమమ అంటారు ఎవరికైనా ఇచ్చేటప్పుడు. వస్త్రద్వయం అంటే 2 ఇవ్వాలి, ఎప్పుడైనా ఇస్తే మీద 2 జాకెట్ ముక్కలు ఇస్తూ ఉండండి అమ్మ. అమ్మవారికి కూడా 2వ పుష్పం పెట్టండి. ఓం శ్రీ ఐశ్వర్యలక్ష్మీ దీపదేవతాయైన మో నమః.
వస్త్రద్వయం కంచుకం సమర్పయామి. ఒక పుష్పం తీసుకుని కొద్దిగా గంధంలో అద్ది చక్కగా ఇలా 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 చల్లి ఆ గంధం పుష్పాన్ని అలా పెట్టేసేయండి. ఓం ఐశ్వర్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఇంకొక పుష్పం తీసుకోండి. ఓం ఐశ్వర్యలక్ష్మీ దేవతాయే దీపదేవతాయే నమో నమః. అలంకరణార్థం పుష్పం సమర్పయామి. ఇప్పుడు నేను చక్కగా అమ్మవారిది అష్టోత్తరం చెబుతాను. నేను ఒక్కొక్క నామం చెప్పినప్పుడు మీరు ఐశ్వర్యలక్ష్మీ నమో నమః అనుకోవాలి. ఏమనాలి చెప్పండి ఒకసారి. ఓం ఐశ్వర్య లక్ష్మీ నమో నమః అని చెప్పుకుంటూ పుష్పాలు అక్షంతలు పసుపు కుంకుమ చక్కగా భక్తిగా పూజ చేయండి. అమ్మ భక్తిగా పూజ చేస్తే అమ్మ అనుగ్రహం వెంటనే వచ్చేస్తుంది, ఎటువంటి సందేహం లేదు. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం కాంతాయై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం శివసంధాత్రియై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం శ్రీమత్ క్షీరాబ్ది కన్యకాయై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం శ్రీ పద్మాయై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం శ్రితమందారాయై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం సిద్ధిదాయై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం సిద్ధరూపిణ్యై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం ధనధాన్యప్రదాయై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం దారిద్ర్య విధ్వంసిన్యై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం దుఃఖహార్యై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం దుస్తైశ్వర్యరాయిన్యై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓ పద్మం తెచ్చుకుంటే ఆ పద్మం అలా పెట్టండి చక్కగా. ఓం ఐశ్వర్య పద్మహస్తాయై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం పద్మనేత్రాయై నమః. ఇంకో పుష్పాన్ని అలా ముట్టుకోండి, లేకపోతే ఓ పుష్పం పెట్టండి. పద్మనేత్రాయై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం పద్మజాయై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం పద్మవాసిన్యై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం పద్మపాణ్యై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం పద్మపాదాయై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం పద్మశంఖనిధిప్రదాయై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం విత్తేస్యై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం విశ్వపాలిన్యై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం విష్ణువక్షో విహారిణ్యై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం విశ్వేశ్యై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం విశ్వరూపాయై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం వికుంఠేశ చిరంటికాయై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం ధనరూపాయై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం ధాన్యరూపాయై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం గోక్షేత్ర స్వర్ణస్వరూపిణ్యై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం భూసురప్రియాయై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం శ్రీలక్ష్మ్యై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం సర్వభూతహితంకర్యై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం కృషిరూపాయై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం తపోరూపాయై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం మౌనరూపాయై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం మహామత్యై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం మాధవ్యై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం మాయాయై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం మౌనాయై నమో నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం మధుసూదన మనోహర్యై నమః. ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః. ఓం సర్వసంపత్ప్రదాయై నమః.
ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం దేవ్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం సర్వాపన్నివారిణ్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం అష్టైశ్వర్యప్రదాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం లక్ష్మీయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం స్వర్ణాభాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం స్వర్ణరూపాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం స్వర్ణదాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం స్వర్ణమాలికాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం స్వర్ణదాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం జగద్ధృతే నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం జాంబూనదాయై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం జగన్మూలాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం జగచ్ఛాలాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం జగజ్జీవనహేతుకాయై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం బిందురూపాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం దయాసింధవే నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం దీనబాంధవే నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం ధనప్రదాయిన్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం భార్గవ్యై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం బ్రహ్మాండేశ్యై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం భక్తసులభాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం భయాపహారిణ్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం సుధాంశుభగిన్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం శుద్ధాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం సుర అసుర పూజితాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం శుభదాయై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం వరదాయై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం దేవ్యై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం శుచిశుభ్రప్రియాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం భక్తసులభాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, భక్తసురభయే నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం భవహాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం కామదాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం కమలాయై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం కాంతాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం ఈశావాస్యాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం మహామాయాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం మహేశ్వర్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం మహాలక్ష్మీయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం మహాకన్యాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం సరస్వత్యై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం భోగవైభవసంధాత్ర్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం భక్తానుగ్రహకారిణ్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం సిద్ధలక్ష్మ్యై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం క్రియాలక్ష్మ్యై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం మోక్షలక్ష్మీ నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం ప్రసాదిన్యై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం అరూపాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం బహురూపాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం విరూపాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం విశ్వరూపిణ్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం పంచభూతాత్మికాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం వాణ్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః,
ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం పరాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం దేవమాత్రే నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం సురేశానాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం వేదగర్భాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం అంబికాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం ధృత్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం సహస్రాదిత్య సంకాశాయై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం చంద్రికాయై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం చంద్రరూపిణ్యై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం దేవ్యై నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం హృదయగ్రంథి విభేదిన్యై నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం ఐశ్వర్యలక్ష్మీ నమో నమః, నానావిధ పరిమళ పత్ర పుష్ప హరిద్ర కుంకుమ పూజాం సమర్పయామి. చేయి శుభ్రంగా బట్టకి తుడిచేసుకుని భక్తిగా చెయ్యలా పెట్టిందాక చెప్పాను కదా, ఇది ఇక్కడ తగలాలి. అలా నమస్కారం చేసుకోవాలి. ఫాలభాగం, దీని పేరు ఫాలభాగం. ఫాలభాగం లక్ష్మీ కటాక్షం కావాలండి బాబు మాకు అనుకునేటటువంటి వాళ్ళు రెండు కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఏమా సరస్వతీ కటాక్షం కావాలండి అనుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ ఫాలభాగంలో బొట్టు పెట్టుకోవాలి. నాకు లక్ష్మీ కావాలి, సరస్వతి రెండు కావాలి, లేకపోతే ఎలాగా కావాలిగా అనుకుని రెండు చోట్ల పెట్టేసేయండి. ఇక సౌభాగ్యం కావాలి అనుకునేటటువంటి ముత్తైదవ స్త్రీలందరూ కూడా పాపిట ఎందు బొట్టు పెట్టుకుని చేసుకోవాలి సౌభాగ్య వృద్ధి. ఇక్కడ బొట్టు పెట్టుకుంటే పాపిట్లో సౌభాగ్య వృద్ధి, ఇక్కడ బొట్టు పెట్టుకుంటే సరస్వతీ కటాక్షం రెండు కనుబొమ్మల మధ్య స్థానంలో బొట్టు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం. చక్కగా అమ్మవారికి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే రెండు అగరబత్తులు తీసుకుని, రెండు అగరబత్తులు తీసుకుని దీపా ఎప్పుడైనా ఈ అగరబత్తులు వెలిగించాలి. ఇంట్లో ఐశ్వర్యం నిలబడాలంటే మొగల పువ్వు అగరబత్తులు వెలిగించకండి. మొగల పువ్వు అగరబత్తులు ఇంట్లో వెలిగిస్తే ఐశ్వర్యం నిలబడదు, అంటే సంపాదించినా నిలబడదు. కస్తూరి అగరబత్తులు కానీ ఏవైనా మీకు నచ్చినటువంటి అగరబత్తులు వెలిగించవచ్చు, కానీ ఎప్పుడు మొగల పువ్వు అగరబత్తులు ఇంట్లో వెలిగించకూడదు. ఎందుకంటే మొగల పువ్వు పరిమళం ఉన్న చోట శివుడు ఉండడు, మొగల పువ్వుకి శాపం ఇచ్చాడు ఆయన. శివుడు లేని చోట ఐశ్వర్యం ఈశ్వరాధీనం శివుడే లేకపోతే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది? కాబట్టి మనం చక్కగా మంచి అగరబత్తుల్ని వెలిగించుకుందాం. ఏమైంది ఇది ఎక్కడ పెడుతున్నాను చక్కగా మీకు కనపడడం కోసం ఇలా పెట్టుకుని దీని నుంచి ఇలా వెలిగిస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇంత జాగ్రత్తగా అంటే మీరు తెలుసుకొని మళ్ళీ తప్పు చేయకుండా కరెక్ట్గా చేస్తారని. ఏమో ఇలా వెలిగించారు కదా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం వెలిగాక నోటితో ఊదేస్తారు. చాలా నోటితో ఊదకూడదు. కొంతమంది ఇలా ఇలా అంటారు, అలా అన్నప్పుడు బట్టల మీద పడతారు. ఎందుకు నేను చేయాలి తెలుసా? అయిపోయింది, చూసారు ఎంత సులభం. కొంతమంది అగరత్న ఇలా ఇలా అంటారు, అని నెరుసులు వెళ్ళి బట్టల మీద పడి బట్టలు తగలడతాయి, బట్టలకన్నీ కన్నాలి. అలా వద్దు, చక్కగా చేత్తో అలా అంటే కొండెక్కుతాయి. ఏమ్మా చక్కగా ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే ధూపం. ఓం ఐశ్వర్యలక్ష్మీ దేవతాయే నమో నమః. ధూపం ఆగ్రపయామి. ఎడ ముందేమో ఇలా తిప్పాలి, కుడి చేత్తో పట్టుకుని అలా తిప్పాలి, తర్వాత ఎడం చేత్తో పట్టుకుని ఇలా బొట్టన వేలు ఎప్పుడు కూడా కిందకి ఉండేటటువంటి విధంగా పెట్టుకుని అలా ధూపం చూపించాలి. ధూపమాగ్రపయామి. తర్వాత ఈ అగరబత్తులు జాగ్రత్తగా ఓ పక్కన పెట్టేసుకోండి. దూరంగా ఈ అగరబత్తులు ఉన్నటువంటి చోట కొంచెం నెరుసులు అవి పడుతుంటాయి కాబట్టి జాగ్రత్త. ధూపమాగ్రపయామి అయిందా, మరలా రెండు అక్షతలు తీసుకోండి, ఒక పుష్పం తీసుకోండి. ఓం ఐశ్వర్యలక్ష్మీ దేవతాయే నమో నమః సాక్షాత్తు దీపం దర్శయామి అలా పెట్టేసేయండి. ఇప్పుడు ధూప దీప అనంతరం ఇలా తమలపాకుతో నీళ్ళు తీసుకుని అక్కడ అలా చూపించి ఈ ప్లేట్లో వదిలిపెట్టండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం మీరు కలకండ చేస్తే కలకండ, పళ్ళు పెట్టుకుంటే పళ్ళు, చక్కగా నైవేద్యంగా తమలపాకుతో ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు చల్లాలి. ఓం నేను మంత్రం చదువుతాను చక్కగా, మీరు నమస్కారం చేసుకోండి. ఓం అమృతంత్వా సత్యేన పరిశించామి, అమృతమస్తు అమృతోపస్త్రనమసి. శ్రీ ఐశ్వర్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః అవసరార్థం కలకండ పెడితే కలకండ నివేదనం సమర్పయామి అనుకోండి. మధురం అది, మధుర నివేదనం సమర్పయామి. బెల్లం ముక్క పెడితే గుడఖండ నివేదనం సమర్పయామి. అరటిపళ్ళు పెడితే
కదళీ ఫల నివేదనం సమర్పయామి. అదేవిధంగా మీరు ఏ పళ్ళు పెడితే ఎప్పుడైనా ఒకటే గుర్తు, రెండు కంటే ఎక్కువ గింజలు ఉన్నాయనుకోండి మీరు పెట్టే కాయలో బహుబీజం ఫలం నివేదయామి. అది ఏ పండైనా అవనివ్వండి, రెండు కంటే ఎక్కువ ఉన్నాయి గింజలు అంటే బహుబీజ ఫలాన్ని వేదయామి అనేసి ఇచ్చమ్మ. ఇలా అరసేయి పెట్టి ఇలా చక్కగా ఈ నైవేద్యాలు నెమ్మదిగా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. తమలపాకు మళ్ళీ ఇలా మూడు వేళ్ళతోటి పట్టుకుని అలా చూపించి, ఇందులో అక్కడ నీళ్లు పడకూడదు, ఇలా చూపించాలంతే అలా చూపించి ప్లేట్లో హస్తౌ ప్రక్షాళయామి. హస్తౌ ప్రక్షాళయామి ఎందుకో తెలుసా? నైవేద్యం తర్వాత మనం ఏమన్నా తింటే తర్వాత చేయగడుకుంటామా? హస్తౌ ప్రక్షాళయామి. కాలు కడుకుంటామా? పాదవు ప్రక్షాళయామి. కాస్త నీళ్ళు ఇలా నోట్లో కోసం పుక్కిలించి ఉమ్మేస్తావా? కాస్త మూతి ఇలా కడుక్కుంటామా? ముఖే ఆచమనీయం సమ. మరి దేవతలకి నైవేద్యం తినప్పుడు వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కోవాలి కదా చక్కగా. అలా ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు రెండు అక్షతలు తీసుకుని మీరు తాంబూలం పెట్టుకున్నారు ఇక్కడ ముందు, రెండు తమలపాకులను ఒక్కలు రెండు పళ్ళు ఏమైనా పెట్టుకున్నారు. ఆ తాంబూలం మీద వేసి ఆ తాంబూలాన్ని కూడా అలా ముట్టించండి ఒకసారి. ఓం ఐశ్వర్యలక్ష్మీ దేవతాయే నమో నమః తాంబూలం సమర్పయామి. మళ్ళీ తాంబూలం తిన్న తర్వాత నోరు పుక్కిలిస్తాం కదా, అందుకని తాంబూల చర్వణ అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏకహారతి దగ్గరికి పెట్టుకుని రెండు కర్పూరం బిళ్ళలు అలా వేసుకుని ముందు ఒకటి జాగ్రత్తగా దీంతో వెలిగించి, దీపంతో వెలిగించకూడదు, దీంతో వెలిగించి చక్కగా గంట కొడుతూ అలా తిప్పండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాక్షసయాముఖేతయా మాసగం సృజామసి సంతత శ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. ఇలా ఎడం చేత్తో పట్టుకుని, ఇప్పుడు ముందు ఇలా కుడి చేత్తో చూపించేసాము, ఇప్పుడు ఎడం చేత్తో పట్టుకుని బొట్టనవేలు ఇలా తిరగేసి ఓం ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. తమలపాకుతో నీళ్లు దేవుడికి చూపించేశాక, చూపించేసిన తర్వాత ఇంకా దేవుడికి చూపించేశామంటే ఇలా చుట్టూ తిప్పి ఒక చుక్క నీళ్ళు వదిలి పెడితే ఇంకా దేవుడికి నీళ్ళ చుక్క వదిలి పెడితే ఇంకా దేవుడికి చూపించకూడదు, మనం కళ్ళగొద్దుకోవాలి. హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ. మీరు కూడా కళ్ళగద్దుకోండి. శంభో శంకరహర చక్కగా అలా కళ్ళగద్దుకోండి. మీకోసమే ఈ హారతంతా కూడా ఐశ్వర్యం కోసం కళ్ళగద్దుకున్నారు కదా చక్కగా. సంతత శ్రీరస్సు సమస్త సన్మంగళాన్ని భవంతో కళ్ళగద్దుకోండి. ఈ దెబ్బతోటి ఈ కార్తీక మాసం అయ్యేటప్పుడు మీకుంటువంటి దరిద్రాలు దౌర్భాగ్యాలు కష్టాలు నష్టాలు పీడలు దుఃఖాలు క్లేశాలు ఇబ్బందులు అన్నీ పారిపోవాలి. లక్ష్మీ అనుగ్రహం మీకు కలగాల్సిందే. చిర్రావురు గారు చేయిస్తున్నారు అలాగ చక్కగా మీకు. ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. ఇది పక్కన పెట్టేద్దాం. రక్షాంధారయామి నమస్కారం చేసుకోను. రెండు అక్షతలు ఒక పుష్పం తీసుకోండి. మళ్ళీ ఓం చెప్పండి చక్కగా. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మంత్రం చెప్పండి, నేను చెప్తాను, శ్లోకం చెప్తాను, చెప్పండి. లక్ష్మీ మను ప్రియే దేవి విష్ణు అర్ధ శరీరిణి విష్ణు హృదయ శరీరిణి ఐశ్వర్యం కురుమే దేవి విష్ణు శక్తి ఐశ్వర్యలక్ష్మి మహాలక్ష్మి నమోస్తుతే. అక్షతలో పుష్పాలు కళ్ళగద్దుకుని ఈ దీపం దగ్గర ఐశ్వర్య దీపం దగ్గర పెట్టి చక్కగా ఆ పుష్పాన్ని కూడా అలా పెట్టేసి నమస్కారం చేసుకోండి అలాగా. ఓం వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. నిన్న చెప్పాను కదా పుష్పాంజలి అంటే ఇలా దోసిట్లో పూలు ఇలా పట్టుకుని అలా వడ్డించడం. పుష్పాంజలిం సమర్పయామి. మరలా రెండు అక్షతలు తీసుకుని లేచి నిలబడి మీ చుట్టూ మీరు ఎవరి చుట్టూ వాళ్ళు తిరగండి. పక్క వాళ్ళ చుట్టూ తిరగకుండా, పక్క వాళ్ళ కాళ్ళు తొక్కేయకుండా, దంపతులు పూజ చేసుకుంటే జాగ్రత్తగా నిదానంగా మీ చుట్టూ మీరు కుడివైపుకే తిరగాలి, ఎడం వైపుకి తిరగకూడదు. ప్రదక్షిణం చేయండి అనగానే ముందు మన వాళ్ళు ఎడమకి తిరుగుతారు, ఎడమకి తిరగాల్సిన పని లేదు, కుడికే తిరగాలి. మూడు సార్లు అలా ప్రదక్షిణం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవః త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో మహేశ్వరి లక్ష రక్ష రక్షో ఐశ్వర్య దీపదేవతాయై నమో నమః పాదమూలే వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి అనంతరం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. చక్కగా లెంపలు వేసుకొని కొంచెం గట్టిగా వేసుకోవాలి, టక్ టక్ మనం వేసుకోవాలి. ఎంత నెమ్మదిగా ఏదో పొందిపోతాయన్నట్టుగా వేసుకోకండి. క్షమాపరాధ అంటే అలాగే వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏంటో వీడు ఇలా కొట్టేసుకుంటున్నాడు అని అమ్మవారు అయ్యో కొట్టుకోకరా నాన్న, నువ్వేం తప్పు చేయలేదులే, నువ్వేమైనా తప్పులు చేసి నేను మన్నించేస్తా అంటుందన్నమాట. మనం నెమ్మదిగా ఇలా ఇలా పాముకుంటున్నాం అనుకోండి, ఓహో వీడు ఎవరు నాటకాలు చేస్తున్నాడు రో అనుకుంటుంది అనమాట. అందుకని ఏం చేసినా మనస్ఫూర్తిగా చెయ్యండి. నేను ఒకటే చెప్తా, ఎప్పుడు చెప్పినా దీపం వెలిగిస్తే పుణ్యం రాదు, నమ్మి వెలిగిస్తే వస్తుంది. నమ్మి చెయ్యండి, ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆత్మప్రదక్ష నమస్కారం అయిపోయింది కదా, రెండే సాక్షాత్లు వేస్తూ ఉండండి. ఓం ఛత్రం ఆచ్ఛాదయామి, చామరం బీజయామి, నృత్యం దర్శయామి, గీతమాశ్రావయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, రథానారోహయామి, సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి. ఇప్పుడు రెండు అక్షతలు తీసుకుని ఈ కలశంలో నీళ్ళు ఒక చుక్క నీళ్లు వేసుకుని ఇలాగా చక్కగా అలా వదిలిపెట్టేసాను ప్లేట్లో. ఏ తత్ఫలం? ఐశ్వర్యలక్ష్మి అర్పణ మస్తు. ఇక్కడ పూజ చేసినటువంటి కుంకుమ కాస్త తీసి అలా బొట్టు పెట్టుకోండి అమ్మ. అలా బొట్టు పెట్టుకొని మీ పిల్లలకి పక్కన వాళ్ళకి కూడా బొట్టు పెట్టండి. బొట్టు పెట్టుకోవలసినటువంటి వాళ్ళందరూ కూడా బొట్టు పెట్టుకోవచ్చు. సంతత శ్రేయస్సు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రేయస్సు, నిత్య మంగళాని భవంతు. కాసిన అక్షతలు తీసుకుని అమ్మవారి దగ్గర పూజ చేసి శిరస్సు మీద వేసుకోండి. మీ పక్క వాళ్ళకు కూడా ఇవ్వండి.